ఏఎస్పేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ బాషాను దుర్భాషలాడిన వైసీపీ నేతలను అరెస్టు చేయాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ముందుగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ జనసైనికులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు అక్బర్ బాషా మాట్లాడుతూ తమ గ్రామంలోని సమస్యను వాట్సాప్ లో పోస్టు చేస్తారు, అందుకు వైసీపీ నాయకులు సర్పంచ్ మాజీ సర్పంచ్లు నన్ను బెదిరించారని తెలిపారు. మీ బెదిరింపులకు నేను భయపడనని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలపై డీఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్బర్ బాషా, డబ్బుగొట్టు నాగరాజ, సురేంద్ర, వంశీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకులు నానా దుర్భాషలు ఆడుతూ మైనార్టీవి నువ్వు పాకిస్తాన్ అంటూ నానా దుర్భాషలు ఆడటం జరిగింది. ఈరోజు అదే విషయం మీద ఏస్పేట మండల పోలీస్ స్టేషన్ లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేటి వరకు కంప్లైంట్ ఇచ్చిన రోజు లేనప్పటికీ నేటి వరకు నిందితులను అరెస్ట్ చేసిన పాపన పోలేదు. భారతీయులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కాలరాస్తూ వైసీపీ నాయకులు శ్రేష్ఠులు అత్యంత గర్హనీయం. రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ వ్యవస్థ మిన్నగుండిపోవడం, నిందితులను అరెస్ట్ చేయకుండా మిన్నగుండిపోవడం అత్యంత శోచనీయం. జనం గొంతుకు జనసేన, జనంలోనే జనసేన. ఈ వైసీపీ పాలనలో దగాపడ్డ ప్రజల గొంతుకై జనసేన పార్టీ నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. జనసేన పార్టీ గొంతుకు నొక్కాలని చూడటం అంటే ప్రజానీకం యొక్క గొంతు నొక్కాలని చూడటమే. నిన్ననే పిఠాపురంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేర పూరిత రాజకీయాల మీద ధ్వజమెత్తడం జరిగింది. రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా ఈ నేరస్తులను రాజకీయ నేరస్తులను యొక్క ఉక్కు పాదం దంచివేస్తామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు భయపడితే భయపడేవాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు జనసేన జన సైనికులు కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ గ్రామంలో ఒక సమస్య ఉందని వాట్సాప్ గ్రూప్ లో నేను పోస్ట్ చేయడం వల్ల వైసీపీ నాయకులు సర్పంచ్ గారు మళ్ళీ మాజీ సర్పంచ్ గారు నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాను. ఇలాంటి బెదిరింపులకి భయపడే వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ జన సైనికుణ్ణి మండల అధ్యక్షుణ్ణి నేను భయపడే ప్రసక్తే లేదు. అలాంటిది నా మీద లేనిపోని నిందలేసి నన్ను ఒక పాకిస్తాన్ ఆవడా అని ముద్రేస్తున్నాడు వైసీపీ రమేష్ రెడ్డి గారు. ఈరోజు మైనార్టీలు ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. మీ జెండాలు మోయాలంటే మైనార్టీలు కావాలి, మీకు ఓట్లు వేయాలంటే మైనార్టీలు కావాలి, మీ వెనక తిరగాలంటే ఏదైనా సమస్య కావాలంటే మైనార్టీలు కావాలి. ప్రశ్నిస్తే మైనార్టీ ఈరోజు మీరు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు, మీకు ఎంత ధైర్యం? అందుకోసం ఈరోజు నేను మీకు దీని గురించి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కానీ ఈరోజు నేను మా స్థానికంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, మా ఎస్ఐ గారు ఎటువంటి సమాధానం నాకు చెప్పలేదు. అందుకోసం ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చి మా నాయకులు నలిశెట్టి శ్రీధర్ గారిని తీసుకుని డీఎస్పీ ఆఫీస్ దాకా వెళ్తున్నాము, అక్కడ కూడా ఇస్తాము. డీఎస్పీ గారు కూడా ఈ సమస్య గురించి ముందుకు పోకపోతే మళ్ళీ మేము నెల్లూరు జిల్లాకు వెళ్ళి నెల్లూరులో కూడా కమిషనర్ గారికి కూడా ఈ సమస్య గురించి చెప్పి దీన్ని ఆయనకి ఆ వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసేదాకా కూడా మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయిగా
విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.